పిడుగురాళ్ళలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బియ్యం వ్యాపారి నరసింహారావు శుక్రవారం తన కుమార్తెను చూడడానికి హైదరాబాద్ కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు నరసింహారావు ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్రూమ్ లోని బీరువాలో ఉన్న దాదాపు 30 సవర్ల బంగారం, 6 కిలోల వెండి సామాన్లు, 2 లక్షల నగదు దోచుకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు తెరిచి ఉండటంతో పాటు ఇల్లు మొత్తం చింద్రవందరగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు నరసింహారావు. పోలీసులు క్లూస్ టీంతో రంగంలో దిగి విచారణ చేపట్టారు. త్వరలో కేసును ఛేదించి దొంగలను పట్టుకుంటామని సీఐ హనుమంతరావు తెలిపారు. మధ్యకాలంలో ఇంట్లో దొంగలు తలుపులు బ్రేక్ చేసి, అలాగే బీరువానే బీరువాలో ఉన్నటువంటి ఎనపెట్టిన బ్రేక్ చేసి సుమారు 30 తులాల బంగారం, అలాగే ఒక 7 కేజీల వెండి వస్తువులు, అంతేకాకుండా 1,80,000 నగదును కూడా దొంగిలించడం జరిగింది. ఇప్పుడే మన పిడుగురాళ్ళ పట్టణ సిఐ శ్రీ హనుమంతరావు గారు క్లూస్ టీంతో వచ్చి ఫింగర్ ప్రింట్స్ కొన్ని క్లూస్ సేకరించి వెళ్ళటం జరిగింది. వారు అతి త్వరలోనే ఈ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో ఎఫెండర్స్ వాళ్ళు పట్టుకొని రికవరీ చేస్తామని తెలిపారు. రాత్రి పిడుగురాళ్ళ టౌన్లో ఎక్కడ నరసింహరావు అనే వ్యక్తి సారీ కొనకొండ నరసింహరావు ఆయన రాత్రి వాళ్ళ డాక్టరు హైదరాబాద్లో ఉంటే పరీక్షలు ఉంటే బయలుదేరింది వెళ్తా లాకేసి వెళ్ళడం జరిగింది. సుమారు 1:30 మధ్యలో, ఎందుకంటే 1:30కి మా బీటు వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ పాయింట్లో, బీటు వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ 3:30కి వెళ్ళారు. ఈ మధ్యలో జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తాము. గుర్తు తెలియదు అమ్మలు ఇంట్లోకి ప్రవేశించి తాళం మొదలు పెట్టి బీరువాలను కూడా కావాలి. బీరువాలో ఉన్న సుమారు 20 సవర్లు బంగారం, 7 కేజీలు వెళ్ళి, 1,80,000 క్యాష్ మొత్తం తీసుకెళ్ళాలని చెప్తున్నారు. దాని మీద అన్ని యాంగిల్స్లో క్లూస్ టీమ్ కూడా పిలిపించారు, ఫింగర్ ప్రింట్స్ తీస్తున్నారు, వెరిఫై చేసి అది త్వరలో కేసును వెరిఫై చేస్తారు. హైదరాబాద్